తెలంగాణ రాష్ట్రం ఆగమయ పరిస్థితి వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఒరిగింది ఏం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర జరిగినటువంటి అన్యాయాన్ని ఇలా ప్రజలకు చెప్దామన్న ఉద్దేశంతో మనం పోతా ఉంటే అక్రమంగా మాదేవ్పూర్ పోలీసోళ్ళు వందలాది మంది పోలీసోళ్ళు తీసుకొచ్చి ఇవాళ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి పోవడానికి వీల్లేదనేటువంటి నేపథ్యంలో వాళ్ళు నిర్బంధం విధిస్తే పోలీసులను కూడా మనం గౌరవించి ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కాళేశ్వరం పర్యటన సందర్శన ఉంటుంది, ఖచ్చితంగా వస్తాం. ఈ స్పిల్వేల సంగతి ఏంది, ఈ పంప్ హౌజుల సంగతి ఏంది, ఈ కాళేశ్వరం సంగతి ఏంది, ఖచ్చితంగా సమాజం ముందు పెడతాం. ఎన్ని రోజులు నిర్బంధాలు ఉంటాయో ఇంకా చూస్తాం, కానీ అక్రమంగా పోలీసులు చేస్తున్నటువంటి పోలీసుల చేత ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపిస్తున్నటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో దీనికి ఖండించడానికి తరలి వచ్చినటువంటి యువతకందరికీ మహాదేవ్పూర్ కానీ అలాగే ఈ భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మంత్రి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని గద్దె దించుతాం. లక్ష కోట్లు కాళేశ్వరం పేరు మీద తిన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుటుంబాన్ని బోన్లో నిలబెట్టేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుందని మీ అందరికి హామీ ఇస్తూ ఎవరు కూడా ధైర్యపడాల్సినటువంటి పని లేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం కాళేశ్వరం గేట్ల దగ్గరికి పోతాం. కాళేశ్వరం గేట్లకే కేసీఆర్ను కట్టేసి అడిగేటువంటి రోజు వస్తుంది. ఆ రోజు తప్పకుండా వస్తుందని తెలియజేసుకుంటూ వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.